వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు వాటిలో రావి చెట్టు ఒకటి దీనినే పీపల్ అని కూడా అంటారు పీపల్ చెట్లు ఎక్కువగా వివిధ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇవి దేవాలయాల్లో ఖచ్చితంగా ఉంటాయి ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అంతేకాకుండా రావి చెట్టును దేవుళ్ళ చెట్టుగా భావిస్తాం కానీ దీనిని ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు రావి చెట్లు ఇంట్లో ఉండడం అశుభాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఈ చెట్టు వల్ల ఆ ఇంటికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది కొన్ని గ్రంథాల ప్రకారం ఇది ఇంట్లో ఉండటం వల్ల సంక్షోభంతో పాటు నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి కుటుంబ ఎదుగుదలను ఇది నిరోధిస్తుంది చిన్నపిల్లలు ఎక్కువగా సమస్యలో పడతారు కుటుంబ అభివృద్ధిని అడ్డుకుంటుంది రావి చెట్టు భారీ ఎత్తులో పెరుగుతుంది దీని వేర్లతో ఇంటికి పగులు కూడా ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల రావి చెట్టును పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే అనుకోకుండా ఇంట్లో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది ఇలా పెరిగినప్పుడు దానిని తీసేసి అడవిలో నాటాలి ఇలా రావి చెట్టు పెరుగుతున్నా దానిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆ ఇంటి పూర్వీకులు కుటుంబ సభ్యులపై కోపంతో ఉండడం వల్ల ఇలా పెరుగుతుందని అంటారు అది చిన్నగా పెరిగినప్పుడే దానిని తీసి ఇతర చోట నాటాలి దీనిని తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో దోషాలు పెరుగుతాయి ఇక కొన్ని ఇళ్లల్లో పగుళ్లు ఉన్న చోట ఈ చెట్టు పెరుగుతుంది అయితే దేవాలయాల్లోని రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని కొందరు చెబుతున్నారు ఈ చెట్టుపై లక్ష్మీ దేవత ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు ప్రతి శనివారం రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని భావిస్తారు అలాగే ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటారు